సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులను లూటీ చేస్తున్నారు దళారులు. ఒక బస్తా వడ్లకు 41 కిలోలు తూకా పెట్టకుండా 42 కేజీలు తూకా పెట్టి అన్నదాతలను నిలువుదోపిడి చేస్తున్నారు. ప్రశ్నించే రైతులకు ఒక విధంగా, అమాయకులకు మరో విధంగా తూకం వేస్తున్నారని వాపోతున్నారు. ఒక్క రైతుకు కూడా టర్పాలిన్ కవర్ ఇవ్వడం లేదన్నారు. మన కురిసిన వర్షానికి ధాన్యమంతా తడిసిపోయిందని, మళ్లీ వర్షం పడితే తమ బతుకులు ఆగమవుతాయని వాపోతున్నారు. రైతుల అవస్థలపై మరింత సమాచారం రిపోర్టర్ రాజు అందిస్తారు. మార్కెట్ యార్డ్లో ఉన్నాము. అనేక మంది రైతులు ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ రైతులకు ఎటువంటి సహకారం అయితే లేదు. వర్షం వస్తే కనుక ఒక్క ఇత్తు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఒకరికి కూడా టార్పాలిన్ కవర్లు అయితే ఇచ్చిన పరిస్థితి ఇక్కడ లేదు. అదేవిధంగా కాంటా విషయానికి వస్తే ప్రభుత్వం లెక్క ప్రకారం ఖచ్చితంగా 41 కిలోలు మాత్రమే పెట్టాలి ఒక బ్యాగుకు. కానీ ఇక్కడ 41.5 పెట్టి కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకని పెట్టి రైతులు అడిగితే, ఇది కలెక్టర్ ఆర్డర్ ఉంది కాబట్టి మేము 41.5 పెడుతున్నామని చెప్పి ఇక్కడ అమలు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. చూడొచ్చు ఈ బ్యాగులు, అదేవిధంగా ఈ కాంట చూడొచ్చు. మొత్తానికి చూసుకుంటే ఒక్కరికి కూడా టార్పాలిన్ కవర్ ఇచ్చిన పరిస్థితే ఇక్కడ మార్కెట్ యార్డ్లో లేదు. రైతులను పండించుకునేది ఒక ఎత్తు అయితే ఇక్కడ తీసుకొచ్చి తర్వాత అమ్ముకునేది మరొక ఎత్తు అవుతున్నది. కాబట్టి రైతులకు అడుగడుగున ఇబ్బందులే ఇక్కడ సిద్దిపేటలో అయితే కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు ఒక రైతు ఉన్నాడు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి, ఏ విధంగా ఉంది మీకు సమస్యలు, ఏ విధంగా ఎదురవుతుంది? ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం రోజులు అవుతుంది. వర్షం కొడుతుంది, రోజు సాయంత్రం మధ్యాహ్నం కాగానే వర్షం వస్తుంది. ఇలా కవర్లు రైతే లేవు, కవర్లు వాళ్ళు ఇస్తలేరు. మా దగ్గర మేము కొనుకొచ్చుకొని కవర్లు కప్పుకుంటాం. ఇప్పుడు మ్యాచర్ రావాలని చెప్తారు, మ్యాచర్ ఓకే అయినా కూడా మళ్ళీ తాళ్ళు పట్టమని చెప్తారు. జాలి పోసినాం కూడా 41.5 పెడుతున్నారు. సార్, 41 కాదు, ఇంతకుముందు పెట్టింది, ఆ దగ్గర ఎందుకు ఎక్కువ పెడుతున్నారు అంటే కూడా సార్ పోయి మనం అడిగితే, అది ఆర్డర్ ఉన్నది, మాకు పైకేళ్ళ ఆర్డర్ ఉన్నది, మిల్లులలో తీసుకుంటలేరు, మిల్లులలో లోడ్ దిగుతలేదు, సరుకు దిగుతలేదు అని చెప్పి ఇంకా ఆ దగ్గర ఎక్కువ పెట్టి తీసుకుంటారు. ఇక పైకేళ్ళ ఆర్డర్ అంటే సార్ని అడిగిన వాళ్ళ సురేష్ సార్, సార్ ఉన్నాడు, ఆ సార్ని అడిగితే కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ ఆర్డర్ ఉందని చెప్తుండు. జాలి పోసినాం, మళ్ళీ ఏం లేదు, అందులో తరగ ఏం లేదు, మొత్తం ఎండ పోసినాం, మ్యాచర్ ఉంది, జాలి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక అమాలి ఇంకా తీసుకోవాలి, ఇప్పుడే కాంట అయింది, వాళ్ళు తీసుకోవాలి ఇంకా అమాలి. అమలు ఎంత అయితే అంటే బిల్ చేసినాక తెలుస్తుంది. మంచినీళ్ళు అంటే వాటర్ వస్తాయి, వాటర్ ఉన్నాయి, కానీ ఓన్లీ కవర్ లేవు ఒకటి. వర్షం వస్తే మాత్రం కవర్ ఒకటి లేవు. పరిస్థితి ఏంటంటే, మాకు ధాన్యము కరెక్ట్ సరకుండంగా చూస్తాం, అలా అద్దకిలకి ఎక్కువ పెట్టు అంటే ఒక 40 కిలోల సంచికి 1/2 కిలో పోతుందంటే మాకు 1 క్వింటాల్కు 2 కిలోల తరుగుతుంది. ఆ 2 కిలోల తరుగును ఇప్పుడు ఇంత తిప్పల పడితే 1 క్వింటాల్కు 2 కిలోలు వాళ్ళు దోషేసుకున్నట్టు అయిపోతుంది. మేము ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. జాలి పోసిన చూస్తా అట్లనే చేస్తారు. మరి అట్లా చేస్తే నష్టం బాగా వస్తుంది. అది అట్లే ఉంటుంది, తరుగు అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ ధాన్యం పోసినాము, పరదలు లేవు సరిగా, ఏం లేవు. జాలి పోసినా కూడా మళ్ళా 1/2 కిలో కట్ చేస్తారు. 15 రోజులు మేము తెచ్చి పెడతలేరు, పెడుతుర్రు అంతే. రాను వర్షం మొన్న నాన్నే పడదలేక ఆ వెండ పోసుడు పెద్ద కష్టమవుతుంది రైతులకు ఇక్కడ. ఇది పరిస్థితి. ప్రతి రైతులు అడిగినా 1/2 కిలో ఎక్కువ పెడుతురు. అదేవిధంగా టార్పాలిన్ కవర్లు మొన్నటికి మొన్న ఒకసారి వర్షం వస్తే తడిసిపోయి ఇప్పటికి 2 రోజులకు పైగా 15 రోజులుగా మేము ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నాము. పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడికి సద్దులు తీసుకొని వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకుంటా, రాత్రి కూడా ఇక్కడే కావాలి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మాది. మార్కెట్ యార్డ్కి సంబంధించి మనతో పాటు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సురేష్ గారు ఉన్నారు. వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ టార్పాలిన్ కవర్లు అయితే రైతులకు ఇస్తలేమని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ కాంట విషయానికి వస్తే కూడా కిలోన్నర ఎక్కువ కడిగేస్తారు అమాలలు అని చెప్పి కూడా ఒక అది వస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అమాలి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్టుగా రైతుల నుంచి అయితే ఒక ప్రశ్న లేవనెత్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఏం లేదు, అమాలి గవర్నమెంట్ది 42 రూపీస్ ఉందండి. ఎవరైనా రైతులు కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఇస్తే చెప్పలేము, కానీ యాజ్గా మేము నార్మల్ ప్రకారమే తీసుకోమని చెప్తున్నాము. కాంట 41 ఎవరిదన్నా పొల్లు అట్లు ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కానీ మా లెక్క ప్రకారం 41 కేజీ పెడతాం మేము కూడా. 41 అంటే ఎవరిదన్నా పొల్లు ఉండడము లేకుంటే కొంచెం మాయిచర్ ఎక్కువ ఉండడం ఉంటే దాని మీద మేము రైతు ఒప్పుకుంటే అట్లా పెడతాం. అంత తప్ప రూల్ ప్రకారం 41 మేము కొంచెం పొల్లు ఉంటుంది అది. అట్లా ఇంకోటి ఏంటంటే సెలక్షన్ అయిన తర్వాత 1-2 డేస్లో రైతు వెళ్ళిపోతారు మా దగ్గర నుంచి. ఇక కొంతమంది నేను 1 వీక్ అయింది 4 డేస్ అని చెప్తారు. అది ఏం కారణం అందంటే తన వడ్లు ఎండ పోసుకోవడానికి టైం తీసుకుంటారు తప్ప సెలెక్ట్ అయినాక మా దగ్గర అసలు 1-2 డేస్ కంటే ఎక్కువ ఉండనే ఉండరు. అదే సార్, వడ్లు ఎండకుంటేనే 1 వీక్ ఉంటారు ఇక్కడ, అంతే తప్ప ఎండి ప్యాడి క్లీనర్ పోస్తే ఇవాళ చూస్తే మాయిచ్చర్ వచ్చి పొలం లేకుండా ఉంటే ఈరోజే భారతనిస్తాం, ఈరోజే కాంట అయిపోతుంది. లోడింగ్ ఇవాళ అయితే లేకుంటే పొద్దునేది అంతే, ఇక 1-2 డేసే అంతే ఇక.
వాళ్ళ ఓన్గా వడ్లు ఎండకుంటేనే కొంచెం డిలే అవుతుంది అది వాళ్ళ పర్సనల్ అది కొంచెం సెక్రటరీ గారితోనే మేము చేపిస్తాం అది ఈ మధ్యలోనే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఒకటి అది ఫాలో కానీ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఏ తట్టు లేదు సార్ కలెక్టర్ గారు కూడా మనకు జీవో ఇచ్చారు ఒక లెటర్ ఇచ్చారు మాకు 42 రూపీస్ కేజీ పెట్టాలని చెప్పి ఉంది మా దగ్గర కూడా కాపీ ఉంది అది కాకపోతే ఈ సీజన్ మధ్యలో వచ్చింది అది పర్ క్వింటల్ దానికి మేము అనుకున్నాం కొంచెం ఎక్కువ అవుతుంది అది ఎందుకంటే మాకు ఈనాంలో ఉన్న రేటు ఇక్కడ అమలు చేస్తున్నాము అయితే గవర్నమెంట్ పర్చేజెస్కి ఈనాంలో ఉన్న రేటు వద్దని చెప్పారు కలెక్టర్ గారు ఆ 42 రూపీస్ కేజీ చేయమని చెప్పారు అది సీజన్ ముందు రాలేదు ఈ మధ్యలో వచ్చింది జస్ట్ ఒక 4-5 డేస్ అయింది దాన్ని మేము అమలు చేయడానికి ఒక 1 వీక్లో మీటింగ్ కూడా పెడుతున్నాం ఎక్కడ లేదు సార్ అమ్మాలి 30-35 రూపీస్ ఎక్కడ లేదు 40 ఉంది కంపల్సరీ 40 రూపీస్ కంపల్సరీ ఉందండి ఇన్ఛార్జ్ అయితే చెప్తున్న పరిస్థితి మేము 42 రూపీస్ కొద్దిగా ఎక్కువనే అమ్మాలైతే ఎక్కువ తీసుకున్నారు కానీ ఈ తాళ్ళ పేరుతోని తర్వాత రైతులనైతే ముంచే ప్రయత్నం అయితే నడుస్తూ ఉంది అద్దకిలో మాత్రం ఎక్కువగా ఖచ్చితంగా పెడతా ఉన్నారు అదేవిధంగా కొంతమంది రైతులకు అయితే టార్పాలిన్ కవర్లు అయితే పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు దానికి సంబంధించినటువంటి పరిష్కారం కూడా మేము చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కెమెరామెన్ అంజీతో రాజు రాజును సిద్దిపేట మార్కెట్.